ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకి క్యాన్కాన్స్ స్కర్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తానండి అండ్ మనం ఒక సింగిల్ క్యాన్కాన్స్ కట్ సపరేట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే మల్టిపుల్ వేస్ట్లో యూస్ చేసుకోవచ్చు సో మనం జనరల్గా యూజ్ చేసే లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ కింద ఈ క్యాన్కాన్ స్కర్ట్ అనేది వేసుకున్నట్లయితే మళ్ళీ ఎవ్రీ ఫ్రాక్కి లెహంగాకి క్యాన్కాన్ అనేది వేయాల్సిన అవసరం ఉండదండి సో ఇది సపరేట్గా ఒక స్కర్ట్లో స్టిచ్ చేసుకొని నార్మల్గా ఇది వేసుకున్న తర్వాత దానిపై నుంచి లెహెంగా కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా క్యాన్కాన్ ఉన్న స్కర్ట్కి క్యాన్కాన్ లేకుండా డిఫరెన్స్ అనేది చాలా ఉంటుందండి ఈ క్యాన్ క్యాన్స్ కట్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ బేబీకి అండి అండ్ నేను చెప్పిన ఫార్ములాస్ యూజ్ చేసినట్లయితే ఏ ఏజ్ పిల్లలకైనా కూడా మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ దీనికోసం నేను టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ అదేవిధంగా టూ మీటర్స్ క్యాన్ క్యాన్ తీసుకున్నానండి ఇప్పుడు మనం లైనింగ్ అంతా ఓపెన్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా కోన్ షేప్లో వచ్చే విధంగా నీట్గా ఫోల్డింగ్స్ లేకుండా క్లాత్ అంతా కూడా ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మొత్తం ఫోర్ లేయర్స్ వచ్చాయండి ఇప్పుడు మనం వేస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకుందామండి ఏజ్ వాళ్ళకైనా కూడా ఫామ్లో వచ్చేసి వేస్ట్ రౌండప్ బై ఫోర్ వేసుకొని ప్లస్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది నేను ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎయిట్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అదేవిధంగా మీరు కూడా మీకు వేస్ట్ రౌండ్ అప్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుందో ప్లస్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు పైన వేస్ట్ బెల్ట్ కోసం వన్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి వీడియోలో చూపించిన విధంగా ఇలా లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి సో మనకి నార్మల్గా వేస్ట్ దగ్గర నుంచి మనం నాడపట్టి కట్టుకునేది ఉంటుంది కదా అక్కడ నుంచి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్ మనం మార్కింగ్ చేసుకోవాలి సో మనకి లెహెంగాస్కి ఫ్రాక్స్కి లైనింగ్ ఉంటుంది కదా అది ఎంత లెంత్ ఉంటుందో అంత పెట్టుకుంటే సరిపోతుందండి ఈ విధంగా టేప్ని జరుపుతూ సో నేను థర్టీ ఇంచెస్ పెడుతున్నాను టేప్ని జరుపుతూ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైన్ పై నుంచి ఇలా కట్ చేసేసుకుందాం నెక్స్ట్ మనకి టూ జాయింట్స్ వచ్చాయండి ఈ జాయింట్స్ని మనం కట్ చేసుకోవాలి సో మిగిలినటువంటి క్లాత్ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని మనం ఎక్స్ట్రా టూ పీసెస్ని కూడా కట్ చేసుకోవాలి నేను పెద్దవాళ్ళకు కూడా క్యాన్ క్యాన్ స్కర్ట్ ఎలా స్టిచ్ చేయాలో ఒక వీడియో చేశానండి అది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను వీలుంటే చూడండి నెక్స్ట్ మనం సో స్కర్ట్ అంతా ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ పీసెస్ అండి అండ్ మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్న పీసెస్ జాయిన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనం క్యాన్ క్యాన్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇది నాకు వన్ వన్ మీటర్ సపరేట్గా ఉంది టూ మీటర్స్ ఒకవేళ మీకు కలిసే ఉన్నా కూడా లైనింగ్ ఏ విధంగా అరేంజ్ చేసుకున్నామో ఫోల్డ్ చేసుకొని అదేవిధంగా ఫోర్ లేయర్స్ వచ్చే విధంగా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి సేమ్ లైనింగ్ ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసామో విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ దానిపైన ఇందాక కట్ చేసుకున్నటువంటి లైనింగ్ని పైన వేసుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనం పైన నడుం పార్ట్ కట్ చేసుకోవాలండి కింద వచ్చేసి మనకి లైనింగ్ కంటే క్యాన్కాన్ అనేది వన్ ఇంచ్ తక్కువ ఉండాలండి లెంత్ సో అందుకని మనం మార్కింగ్ చేసుకొని సేమ్ లైనింగ్ అంత లెంత్ మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి సేమ్ లైనింగ్ అంత కానీ లైనింగ్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే కాళ్ళకి గుచ్చుకుంటుంది అందుకని ఒక వన్ ఇంచ్ లోపలికి ఉన్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది సో వన్ నుంచి పైకి పెట్టుకొని అక్కడ నుంచి కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నాడపట్టి ఎక్కించడం కోసం వేస్ట్ బెల్ట్ కట్ చేస్తున్నానండి దానికోసం సో మిగిలినటువంటి లైనింగ్ పీస్లో నుంచి ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ ఇది విడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ అదేవిధంగా లెంగ్త్ వచ్చేసి నేను ఎయిట్ ఇంచెస్ పెడుతున్నానండి అంటే మన వేస్ట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం వేస్ట్ ఎంతైతే పెట్టామో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఆ వన్ ఇంచ్ ఎందుకంటే మనకి ఫోల్డింగ్ కోసం అండి ఇప్పుడు ఈ టూ పీసెస్ కూడా సపరేట్ చేస్తున్నాను వేస్ట్ బెల్ట్ కూడా కటింగ్ అయిపోయింది నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా లైనింగ్కి జాయింట్స్ వచ్చాయి కదా అది ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దామండి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం ఫస్ట్ మనం కట్ చేసుకున్నటువంటి పీస్ని ఇలా అరేంజ్ చేసుకొని కుట్టు వేసుకొని ఉల్టా తిప్పి మళ్ళీ పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలండి సేమ్ వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి కూడా అదే విధంగా ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ ఉల్టా తిప్పి దానిపై నుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే మనకి ఫుల్ సర్క్యులర్ షేప్లో ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకదానిపైన ఒకటి వేసి ఒక సైడ్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలండి నేను ఏ విధంగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నానో అదే విధంగా మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు సైడ్ స్టిచ్ వేసిన తర్వాత కింద రౌండప్ అంతా కూడా డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక కుట్టు వేసుకోవాలండి సో చుట్టూ సర్క్యులర్ షేప్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మనం క్యాన్కాన్ స్కర్ట్ని కూడా సో ఒక సైడ్ అంతా స్టిచ్ చేసుకొని సేమ్ లైనింగ్ ఎలా అయితే కింద స్టిచ్ చేసామో విధంగా సైడ్ కూడా స్టిచ్ చేసుకొని కింద స్టిచ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ అదే విధంగా క్యాన్కాన్ దానిపైన వేసి నడుమంతా కూడా పైన పార్ట్ మనకి వేస్ట్ ఉంది కదా అక్కడ రెండు కూడా జాయింట్ చేసుకోవాలండి ఈ స్కర్ట్కి మనకి పైన సైడ్ క్యాన్కాన్ వస్తుందండి లోపల సైడ్ లైనింగ్ వస్తుంది సో మనం ఇప్పుడు లైనింగ్ సైడ్ తిప్పుకొని ఒక పైన ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని సో లైనింగ్ క్యాన్కాన్ అంతా కూడా కలుపుకొని సైడ్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మనం పైన ఇందాక ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఇచ్చాం కదా అక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనం ఇలా గ్యాప్ ఉంచుకున్నట్లయితే వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి సో మొత్తం వీ షేప్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం వేస్ట్ పట్టి ఉంది కదా దాన్ని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి సో దానికోసం మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి టూ పీసెస్ ఉన్నాయి కదా అవి జాయిన్ చేసి టూ ఎండింగ్స్ కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి సో దీనికోసమే మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాము నెక్స్ట్ ఇంకొక సైడ్ ఈ విధంగా ఒక ఫోల్డ్ వేసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్కర్ట్కి జాయిన్ చేసుకోవాలండి ముందుగా మనం ఫోల్డ్ చేసి కుట్టుకొని సైడ్ ఉంటుంది కదా అది క్యాన్ క్యాన్ సైడ్ ఇలా అరేంజ్ చేసుకొని పైనుంచి రెండు కలుపుతూ చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ మనం ఆ పట్టీని ఇలా ఉల్టా తిప్పుకొని ఆల్రెడీ మనం ఒకసారి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా ఉల్టా తిప్పుకొని పైనుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ మనం ఈ పట్టీలో నుంచి నాడ ఎక్కించుకున్నట్లయితే మనకి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్